రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని రైతు వేదికల కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పంపిణీ చేశారు. ఈ విషయాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలైన ప్రజలకు కళ్యాణ్ లక్ష్మి లాంటి పథకాల వలన కూతురు పెళ్లికి చాలా ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే కార్పొరేట్ లాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగితే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక పథకాలు పెడతారని సూచించారు. अरे सार चूस्तलेरु नीवु अंदर सर जिले चलो मंडल लब्धिदार कल्याण चक् पंपी दा तो रू मंडला लब्धिदार सीएम 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 रिनी फंड चक्ल पंपी जो निजा गौरव मुख्यमंत्री गार इन अभिवृद्धि कार्यक्रम इन स्त्री एन कटे एपू चूड़ा अंत अभिवृद्धि कार्यक्रम का अदे विधि संक्षेम कार्यक्रम जोटी आने मुख्यमंत्री मीद प्रजंत प्रजा आशीर्वाद आये इंका कल इंतकाल परपाल मैं राष्ट्र अंत अभिवृद्धि अंत आलोचन आलोचन प्रजल प्रति ग्रामीण स्थाई में उ स्त्री आश्चय माटा अन्नी विषया తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందిన విషయం కూడా మాట్లాడతారు. కాబట్టి మున్ముందు కూడా నేను కొత్తగా వచ్చిన తెలంగాణ కొత్త తెలంగాణలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే భారతదేశంలోని గల 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణలో జరిగినన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతలేవు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి ఇంకా మున్ముందు కూడా తెలంగాణకు ఒక మోడల్ స్టేట్గా మన భారతదేశంలో ముందుకు వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీరు చూస్తూనే ఉన్నారు ఈ మధ్యన చెల్లు మరమ్మతులు అయిన తర్వాత చెల్లు నిండి ఎంత కలకాలు ఆడుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయదారుల బోర్లు ఎంత మంచి నడుస్తున్నాయి మీరు ఆడుతున్న చూస్తూనే ఉన్నారు. ఆ వ్యవసాయదారుల బోర్లు నడుస్తున్నాయి, రీఛార్జ్ అయ్యి మన బోర్లు మంచి సమృద్ధి ఎల్లీలు వస్తున్నాయి, దాంతోపాటు కరెంటు కూడా బాగా వస్తుంది. కాబట్టి రైతులు కొద్దిగా మంచిగా క్షేమంగా బతుకుతారు. కాబట్టి మునుముందు కూడా ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి పరిపాలన చాలా ముఖ్యం. రంగాల్లో అభివృద్ధి కావాలంటే కేసీఆర్ గారి పరిపాలన చాలా ముఖ్యం, చాలా అవసరం. కాబట్టి ఆయన అందరూ ఆయన కేసీఆర్ పైన అందరి ఆశీర్వాదం ఉండాలని అందరి ప్రజలు కోరుతున్నాను.